नमस्ते 3D9 मीडिया की स्वागत। अभिवृद्धि लेक आकल चावल तो अलमटिस्ट रायलसीम प्रात राजधानी एर्पड़ चेयकं मूड मुखलाट आड़ी रायलसीम कम्यूनिस्ट पार्टी राष्ट्र कार्यदर्शी रविशंकर रेड्डी विमर्शार रायलसीम वासुलु एम कोरुकुंटे दानिने केटायिंचालनि श्रीभाग ओडंबगडिकलो నిర్ణయించినా పాలకులు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు। కడప నగరంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయని సీనియర్ నేత లింగమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ వెనకబాటుపై ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు। పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా రాయలసీమ అభివృద్ధిలో 75 ఏళ్లు వెనకబడిపోయిందన్నారు। రాజధాని ఏర్పాటు చేయాలన్న హైకోర్టును ఏర్పాటు చేయాలన్న రాయలసీమకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు। రాయలసీమ వాసుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన मुख्यमंत्री वैएस जगन राजधानी విశాఖపట్నంలో పెట్టడం దారుణమన్నారు। రాయలసీమ వెనకబాటుపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని వేరే ప్లేస్ లో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఈ సమావేశం జరుగుతా ఉంది। రాయలసీమకి గత 70-80 సంవత్సరాలుగా ఏ మోసం జరుగుతా ఉందో ఏ అన్యాయం జరుగుతా ఉందో జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే అన్యాయం అదే మోసం కొనసాగుతా ఉందని చెప్పడానికి మేము ఏమీ సంకోచించడం లేదు। ఎంత దుర్మార్గం అంటే కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెడతారంట। అసలు మెదడులో కాదు మోకాల్లో తెలువున్న ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వం చేయగూడని పనేది। కృష్ణా నది ఎక్కడ ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ దగ్గర ప్రారంభమయ్యి విజయవాడ దాకా ఉంది। ఈ ప్రాంతంలో కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణా నది మీద ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులు ఈ రెండింటికి అందుబాటులో ఉండాలి అంటే శ్రీశైలంకు దగ్గరగా కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉండాల। కృష్ణా నది యాజమాన్య బోర్డు శ్రీశైలంకు దగ్గరగా ఉండాలి అంటే అది కర్నూల్లో ఉండాల। అంతేగాని అదిసే విశాఖపట్నంలో పెడతాం మేమని చెప్పడం అన్నది అత్యంత హాస్యాస్పదమైనటువంటి నిర్ణయం। ఏకపక్షంగా అరే అమరావతిని ఏకపక్షంగా చంద్రబాబు నిర్ణయించినారని ఆక్రోశిస్తున్నా లేకపోతే గగ్గోలు పెడుతున్న పెడబొబ్బలు పెడుతున్న జగన్ మోహన్ రెడ్డి అండ్ ముఠా మీరు ఏ ధైర్యంతో ఈ రోజు దిసే కృష్ణా నది యాజమాన్య బోర్డుని విశాఖపట్నంలో పెడుతున్నారు? మీరు ఎవరితో మాట్లాడినారు? ఎవరితో చర్చించినారు? ఎవరి ప్రయోజనాల కోసం దిసే ఆడు పెడుతున్నారు? కాబట్టి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు తప్ప ఇంకొకటి కాదు। రెండోది ఈ రోజు టీటీడీలో వస్తున్న ఆదాయం లేకపోతే ఎర్రచందనం ద్వారా వస్తున్న ఆదాయం రాయలసీమలో గనుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని సమృద్ధిగా తీసుకెళ్లి విశాఖపట్నంలో ఖర్చు పెడతామని చెప్పడం అన్నది జగన్ మోహన్ రెడ్డి యొక్క వ్యాపార దృక్పథము తప్ప రాయలసీమకు ఏ రకంగా ఉపయోగమో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం।